ఈ నెల 12న గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకుని వినాయక రథం బయలుదేరే మార్గాన్ని కలెక్టర్ ఎంఆర్ఎం రావు, సిపి కార్తికేయ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ ను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, పోలీస్ కమిషనర్ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్ ఇతర అధికారులతో కలిసి రథం తిరిగే ప్రాంతాల్లో పర్యటించి సదుపాయాలను పర్యవేక్షించారు. స్థానిక దుబ్బా నుండి లలితామహల్, గాంధీగంజ్, గాంధీ చౌక్, బోధన్ రోడ్, గాజులపేట్, పెద్ద బజార్, గోలన్మాన్, పూలంగ్ మీదుగా వినాయక నగర్ లోని గణపతులు నిమజ్జనం చేసే వినాయకుల బావి వరకు వారు పర్యటించారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ మున్సిపల్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయకుల రథం వెళ్లేదారిలో ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇప్పటికే చాలా పనులు పూర్తి చేయడం జరిగిందని, చిన్న చిన్న పనులు త్వరలోనే పూర్తి చేయవలసిందిగా తెలిపామన్నారు. కరెంటు తీగలు అడ్డంగా లేకుండా చూడవలసిందిగా, అవసరమైన చోట లైటింగ్, త్రాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. 3 అడుగుల లోపు గణేష్ విగ్రహాలను వినాయకుల బావిలో నిమజ్జనం చేయవలసిందిగా, అంతకంటే పెద్ద విగ్రహాలను బాసరలో నిమజ్జనం చేయవలసిందిగా ఆయన గణేష్ మండలి ప్రతినిధులకు సూచించారు. బాసరలో అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయ్యేలా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించాలని, జిల్లా యంత్రాంగానికి తోడుగా ఉండాలని ఆయన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరారు. ఈ పరిశీలన సందర్భంగా అదనపు సిపి శ్రీధర్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు గణేష్, మున్సిపల్, ఆర్ఎండ్బి, రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.